చంద్రబాబు కి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు లేకపోతే జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం ఉంటే ఉండొచ్చు ఇదంతా ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేస్తున్నారు అది ఎవరైనా కావచ్చు అది వైసీపీ నాయకులు కావచ్చు టీడీపీ నాయకులు కావచ్చు టీడీపీ వాళ్ళేమో ప్రభుత్వమే చేపిస్తుంది అంటున్నారు దానికి ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు కవర్దారు తెలియదు కదా నా అభిప్రాయమా వీళ్ళిద్దరు వద్దండి ఒక ఇంటికి తలా 10 లక్షలు ఇవ్వమని చెప్పండి వాళ్ళు సవాల్ చేస్తారు టిప్కు 10 వేలు 12 వేలు ఇటు ఎందుకు 5 లక్షలు ఇచ్చారు వాళ్ళు సవాల్ చేస్తారు బాగా ఇప్పుడు ఆరోగ్యం చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది చదువు చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది ఈ రెండు చేస్తే ప్రపంచంలో ఎవరికి ఏ మనిషికి సహాయం అవసరం లేదు ఈ రెండు సహాయం చాలు సూపర్ ఇంక చేంజ్ ఏముంది ఇంక చేయాల్సినవి చేస్తున్నాడు ఇంక చేసేది ఏముంది చేస్తున్నారు కాబట్టి బహిష్కరిస్తున్నారు నా వర్షంలో కరెక్టే తప్పు చేసేవాళ్ళకి శిక్ష అదే ఓకే ఎవరు ఉండరు మరి ఎవరు వాళ్ళు కరెక్ట్గా ప్రజా సమస్య మీద పోరాడాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే అట్ట కదా ఎట్ట చేయండి అని వీళ్ళే తప్పు చేస్తే మరి బహిష్కరించక ఏం చేస్తారు మరి దేనికైనా సమర్థులు వాళ్ళు టీడీపీ వాళ్ళే చేపించుంటారు అన్న మాట ప్రకారం ఆయన నెరవేరుస్తున్నాడు ఒక రోజు అటు ఇటుగా అవుతున్నాయి పనులు అది ఆగిపోయారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారు దాన్ని అది కూడాను క్లియర్ చేసుకుని ప్రజలకు ఇస్తారు ఆయన అనేవాళ్ళు అంటారండి అనేవాళ్ళు అంటారు అదే వాళ్ళకి సహాయం సక్రమంగా న్యాయం జరుగుతుంది చండాలంగా ఉంది పరమ చండాలంగా ఉంది వయసు రీచిన బట్టి మాజీ మినిస్టర్ మాజీ ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు గవర్నమెంట్ ఆయనది అనుకోండి ఇప్పుడు గవర్నమెంట్ ఆయనది జగన్ది వయసు రీచ్ అయినా ప్రవర్తించాలా లేదా రైతులకి ఏం చేశాడు ఇప్పుడు రైతు మొన్న రైతులకి ఇది వచ్చిందండి నివర్ తుఫాన్ వచ్చింది హెలికాప్టర్లో తిరిగి వచ్చాడు 500 ఇస్తాడంట మనిషికి ఏం సరిపోతాయి సొంత జిల్లాల్లోనే అతను ఏం చేసుకోలేకపోయాడు ఏంది ఇంకా ఆయన మిగిలిన జిల్లాలో చేసేది అది నా అభిప్రాయం మాది ప్రకాశం జిల్లా ఒంగోలు అండి ఒంగోలు పక్కన నాగులపులపాడు అక్కడ మాకు ఒక్కొక్కళ్ళు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు మిర్చి తోటలకి ఇంతవరకు రూపాయి రాలా హార్ట్ అటాక్ వచ్చి రైతులు చనిపోతున్నారు పురుగు మందాగి చనిపోతున్నారు ఏం చేశాడు చెప్పండి మాకు ఒంగోలులో ఒక మినిస్టర్ ఉన్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఇంట్లో నుంచి బయటకు వచ్చారా అది మా అభిప్రాయం అంతకంటే నేనేం చెప్పలేను బ్రదర్ అది జగన్ గారి పరిపాలన సూపర్ కాదండి అది వాళ్ళు వెళ్ళటం కరెక్ట్ కాదు వీళ్ళే పంపిలేదు కదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పని లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోవటం కరెక్ట్ మంచిదే ఆయన మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు చాలా బాగుంది ఆయనది అందరు బాగుంటారు ఇంకా బాగుంటారు రేపు 25వ తారీఖు ఇల్లు అయ్యి ఇస్తున్నారు అంటున్నారు కదా అదొకటి చాలు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాల్సింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చూసుకుంటారు 25వ తారీఖు కానీ ప్రజలందరికీ ఇల్లు ఇస్తారు కాబట్టి అందరు హ్యాపీగా ఉంటారు మామూలు విషయం కాదు మార్పులు ఏం చేయవలసిన లేదని అంత బాగానే జరుగుతుంది పనులు కానీ ఏంటంటే ఈ మందు విషయంలో ముంతాగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా దానికి కూడా కొద్ది మార్పులు తీసుకొస్తే మా ముంతాగే వాళ్ళందరూ కూడా సపోర్టింగ్ బాగుండిద్ది అనుకుంటున్నా చేశారు కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు అలా లేరు ఈయనే తప్ప అంటున్నారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండిద్ది ఆపిన దాని గురించి పరిపాలన అంటే యాక్చువల్లీ తను ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఏమన్నారంటే అమరావతి ఇక్కడే ఉంటుంది రాజధాని మార్చకూడదు ఈ 3,000 ఎకరాలు సరిపోదు కనీసం 30,000 ఎకరాలు కావాలని చెప్పిన ఆయన ఈరోజు ఇప్పుడు వచ్చేసి అమరావతి ఇక్కడ కాదు పరిపాలన వికేంద్రీకరణ అన్నారు పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే కంపెనీస్ ఇవన్నీ అనేది అన్ని చోట్ల రాష్ట్రం మొత్తం ఎక్స్పెండ్ చేస్తే అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉంటే ఏంటంటే వాటికి ఇంటర్లింక్గా ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది ఒకటొక చోట ఇంకోటి ఇంకో చోట ఇంకోటి ఇంకో చోట అనేది కరెక్ట్ పద్ధతి కాదు నా ఒపీనియన్ ప్రకారం యాక్చువల్లీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ సమావేశాలు నేను చూడలేదు కానీ ఏదేమైనా గట్టిగా మాట్లాడేవారు నోరు నొక్కేయడం తప్ప వేరే ఏం కాదు క్వశ్చన్ చేసి అచ్చెన్నాయుడిని అది పెద్ద కేసేం కాదు చిన్న అమౌంట్ అది ఈఎస్ఐ స్కామ్ మీద అన్నారు 130 కోట్లు ఎంతో సంథింగ్ అని 1,000 కోట్లు 100,000 కోట్లు అవినీతి చేసిన వాళ్ళు హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నారు 130 కోట్లు అవినీతి అన్నది కన్ఫర్మ్ అయిందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం పాపం చాలా ఇబ్బంది పెట్టారు తాపితో దాడి కోడిగత్తి దాడి అనేది అన్నీ ఏంటంటే వాళ్ళు సృష్టించింది తప్ప వేరే ఏం కాదు దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఏమండి తాపితో దాడి అంటే నవ్వుతారు ఎవరైనా తాపి ఎంత బొండి అది ఏమైనా కత్త సంథింగ్ ఏది అన్నీ ఏంటంటే సిల్లీ సిల్లీ వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు పెద్ద హైలైట్ చేయకూడదు అవన్నీ కూడా బాగున్నాం కదగలని బాగున్నాయి
చేయడం కరెక్టా తప్పనేది మనకు అది సెకండరీ పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్ అనేది ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకి ఒక చట్టం అనేది ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది సో వి షుడ్ హ్యావ్ టు ఫాలో ఎవ్రీథింగ్ ఫర్ దట్ అండ్ అసెంబ్లీలో కూడా మనకు దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి దానికి ఏదో ఒకటి సో ఆ రూల్స్ ప్రకారం మనకు నడుస్తుంది అది నాట్ ఓన్లీ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ వైసీపీ ఏదైనా కానీ మనకు అది పార్టీతో నిమిత్తం లేదు వాళ్ళకున్న ఇండివిజువల్ కక్షల ద్వారా జరుగుతాయి కానీ దాన్ని పార్టీతో చూడాల్సిన అవసరం అయితే లేదు మనకు అది సో మనం ఏం చేస్తారంటే ఎవరీ మీడియా కానీ ఏదైనా కానీ జస్ట్ వైసీపీ ఎల్లో మీడియా అంటది వీళ్ళు వచ్చి ఇంకోటి చెప్తారు మనం అది ఎలా చూడాలంటే ప్రజల్ని మనం యాజ్ ఎ సిటిజన్ కింద మనం అది పార్టీ కక్షల కింద మనం చూసుకోకూడదు ఇండివిజువల్ ఆ ఏరియాకున్న దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా కానీ నెంబర్ వన్ జరుగుతున్నాయి బట్ అది జరుగుతున్నాయని మనం ఒక్కళ్ళు అనుకుంటే సరిపోదు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్రాండ్ అయినా సరే మేనిఫెస్టో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటర్కి ముందు ఎలక్షన్స్లో పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఏం చెప్తారో పది వాళ్ళు చేస్తున్నారు లేదనేది మనం ముందు ఆలోచించాలి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనకి ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి జిహెచ్ఎంసీ ఏదైనా కానీ ఆ మేనిఫెస్టో ప్రకారం ఎవరేం చేస్తున్నారు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది సో అలాగే జగన్ గారు ఏం చేస్తున్నారు అనేది మనం ఆలోచించుకుంటే వాళ్ళు ఏదైతే రెండు పేపర్లు మేనిఫెస్టో ఇచ్చారో వన్ బై వన్ చేసుకుంటా పోతున్నారు దాన్ని కూడా అసెంబ్లీలో మనకి డిజిటల్ కెమెరాలో వేసి చూపిస్తున్నారు ఎక్సెప్ట్ ఇది ఇల్లు ఒకటి ఉంది కదా పేదలందరికి ఇల్లు అనేది అంటే వీళ్ళు చెబుతుంది ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు కొన్ని డిస్ప్యూట్స్ వల్ల ఆపుతున్నారు అంటున్నారు వీళ్ళేమో 30 లక్షల ఇల్లు ఇస్తామని చెప్పారు బట్ అది ఇస్తారా లేదా అనేది మనకి డిసెంబర్ 25న సరే ఆ డిస్ప్యూట్లు ఏదైతే ఉందో కోర్టులో అది పక్కన పెట్టేసి మిగతాది ఇస్తామని చెప్తున్నారు లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ డిసెంబర్ 25. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.